ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా ఫుట్బాల్ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫేర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక నిన్ననే మనకు ఫుట్బాల్ ప్రపంచ కప్ అయితే ముగిసింది సో ఇందులో చూసినట్లయితే మనకు అర్జెంటీనా విజేతగా నిలవడం జరిగింది సో ఒకసారి కీ పాయింట్స్ అయితే చూద్దాం ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేది ఇరవై రెండవ ప్రపంచ కప్ అనమాట ఫీఫా ట్వంటీ సెకండ్ ఎడిషన్ అనమాట ఇది ఎక్కడ జరిగిందంటే కాతర వేదిక జరిగింది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పటి నుంచి జరిగిందంటే ట్వంటీ నవంబర్ నుంచి ఎయిటీన్త్ డిసెంబర్ వరకు జరిగింది టోటల్గా మనకు థర్టీ టూ టీమ్స్ అయితే పార్టిసిపేషన్ చేశాయి ఈ ఫీఫా వరల్డ్ కప్లో ఇంకా టోటల్గా మనకు సిక్స్టీ ఫోర్ మ్యాచెస్ అయితే అవ్వడం జరిగింది ఫైనల్తో కలుపుకొని ఓకేనా ఇక విన్నర్గా చూసినట్టు మనకు అర్జెంటీనా నిలిస్తే రన్ ఆఫ్గా ఫ్రాన్స్ నిలిచింది ఓకేనా అదేవిధంగా థర్డ్ ప్లేస్లో చూసినట్టయితే క్రొయేషియా అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో మొరాక్ నిలవడం జరిగింది ఓకేనా ఇక మనకు టోటల్గా ఫైనల్లో చూసినట్టయితే ఎంబాపే త్రీ గోల్స్ చేయడం జరిగింది మెస్సీ వచ్చేసి టూ గోల్స్ డి మ్యారియా వచ్చేసి ఒక గోల్ చేయడం జరిగింది ఓకేనా ఇక మనకు ఈ ఫెనాల్టీ షూటౌట్లో గెలవడం జరిగింది అనమాట అర్జెంటీనా యాక్చువల్గా మనకు మ్యాచ్ ముగిసేసరికి రెండు రెండుతో సమంగా ఉండడం జరిగింది అయితే మనకు ఫెనాల్టీ షూట్అవుట్లో అర్జెంటీనా ఫోర్ టూ తేడాతో గెలవడం జరిగింది అనమాట నాలుగు రెండు పాయింట్ల తేడాతో గెలిచింది అర్జెంటీనా ఇక మనకు ఈ ప్రపంచ కప్లో చూసినట్టయితే టోటల్గా మనకు వన్ సెవెంటీ టూ గోల్స్ అయితే నమోదయ్యాయి నూట డెబ్బై రెండు అయితే అన్ని టీమ్స్ కలిపి నమోదు చేయడం జరిగింది ఫీఫా నిర్వహించిన ఏ వరల్డ్ కప్లో అయినా సరే అత్యధికం అనమాట ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచ ప్రపంచకప్లు కలుపుకుంటే ఈ ప్రపంచ కప్లోనే అత్యధికంగా నూట డెబ్బై రెండు గోళ్ళైతే నమోదయ్యాయి ఇక గోల్డెన్ బూట్ అవార్డు అయితే చూసినట్టయితే టాప్ స్కోర్ అనమాట ఎంబాపే ఫ్రాన్స్కు చెందిన ఎంబాపే ఎనిమిది గోల్స్ చేయడం జరిగింది ఈ ప్రపంచ అందుకు అందుకుగాను అతనికి గోల్డెన్ బూట్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది ఇక మనకు గోల్డెన్ బాల్ అవార్డు చూసినట్టయితే లియోనాల్ మెస్సీకి రావడం జరిగింది అర్జెంటీనా ప్లేయర్ అర్జెంటీనా కెప్టెన్ కూడా ఓకేనా అదేవిధంగా బెస్ట్ యంగ్ ప్లేయర్ చూసినట్టయితే ఫెర్నాండేస్కి వచ్చింది అర్జెంటీనా ప్లేయర్ ఇతను కూడా ఇక బెస్ట్ గోల్ కీపర్ అవార్డు కూడా అర్జెంటీనా ప్లేయర్కి వచ్చింది మార్టినేస్కి వచ్చింది ఇక మనకు ఈ రెండు రెండు వేల ఇరవై రెండు ఫుట్బాల్ ప్రపంచకప్ అయితే ఉందో ఇందులో మనకు ఫేర్ ప్లే అవార్డు అనేది ఇంగ్లాండ్ టీంకి వచ్చింది ఇంపార్టెంట్ ఫేర్ ప్లే అవార్డ్ అనేది ఇంగ్లాండ్కి రావడం జరిగింది ఓకేనా ఇక మనకు ట్వంటీ థర్డ్ ఎడిషన్ ఏదైతే ఫుట్బాల్ ప్రపంచకప్ ఉందో అది మనకు కెనడా యూఎస్ఏ మెక్సికో కలి కలిపి నిర్వహించబోతున్నాయి కెనడా యుఎస్ఏ మెక్సికో కలిసి ట్వంటీ ట్వంటీ సిక్స్లో జరగబోతుంది ఈ ట్వంటీ థర్డ్ ఎడిషన్ ఏదైతే ఉందో మనకు అది మనకు కెనడా యుఎస్ఏ మెక్సికోలో జరగబోతుంది ఇవి ఫ్రెండ్స్ మనకు ఈ ఫుట్బాల్ ప్రపంచకు సంబంధించిన కీ పాయింట్స్ ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్